సో రామ్ గారు నిన్న చూసినట్టు అయితే హాట్ గానే నడిచింది ఈ నామినేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో సో మొదటిగా ఆ శోభాశెట్టి గారి విషయాన్ని తీసుకుందాం తను శుభశ్రీ గారిని నామినేట్ చేశారు సో తను చెప్పిన రీజన్ ఏంటంటే తను కుకింగ్ సరిగా చేయట్లేదు అని రైట్ సో ఏంటంటారు సో ఇక్కడ మెయిన్గా శోభాశెట్టి విషయానికి వస్తే శోభాశెట్టి శుభశ్రీని నామినేట్ చేయడం జరిగింది బికాజ్ శుభశ్రీ లాస్ట్ టూ వీక్ లో ఒక్కసారి కూడా నామినేషన్స్కి రాలేదు తను సేఫ్ అవుతూ వస్తుంది కాబట్టి మేబీ తను ఏమన్నా సేఫ్ గేమ్ ఆడుతుందేమో తను కిచెన్లో ఉండి ఆ యాక్టివిటీస్ చూసుకుంటూ అందరితో బాగా ఉంటూ ఎవరితోటి అంటే ఎవరి కళ్ళలో పడకుండా సేఫ్గా గేమ్ ఆడుతుందని చెప్పి శోభా శెట్టి కనిపించి శోభా శెట్టి సూపర్ శ్రీని నామినేట్ చేయడం జరిగింది సో అంటే ఇది కూడా పాయింటే బికాజ్ ఈ ఇప్పటివరకు నామినేషన్స్లోకి రాలేదంటే ఆల్మోస్ట్ థర్డ్ వీక్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్స్లోకి రాలేదు అంటే ఇప్పుడు బేసిక్గా అక్కడ నామినేషన్ లో ఎందుకు వస్తారు ఎవరితో ఏదో ఒక రప్చర్ పెట్టుకోవడం కానీ ఏదన్నా గేమ్లో వేరే విధంగా ఉంటే ఏదో ఒకటి ఒక న్యూ మధ్యలో ఒక రప్చర్ క్రియేట్ అవుతే దానికి అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగి వాళ్ళని నామినేట్ చేయడం జరుగుతుంది బట్ ఇక్కడ తనకు పద్నాలుగు మందితోటి ఎలాంటి విభేదాలు లేకుండా పద్నాలుగు మంది తనను నామినేట్ చేయకుండా ఉంటున్నారు అంటే తన ఎక్కడో సేఫ్ గేమ్ ఆడుతుందని శోభాషెట్టికి అనిపించింది దాన్ని అదే వ్యాలిడ్ రీజన్గా చెప్పి తను నామినేట్ చేయడం జరిగింది అది కూడా పాయింటే బికాజ్ ఇప్పటిదాకా నామినేషన్స్ కూడా రాలేదంటే డెఫినెట్గా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో తనకు సేఫ్ గేమ్ లాగా అనిపించింది అట్ ద సేమ్ టైం చూసే ఆడియన్స్ కూడా అది సేఫ్ గేమ్ లాగా ఉండొచ్చు బట్ అది ఏదైనా సరే ఈ వీక్ నామినేషన్స్లో వచ్చింది కాబట్టి తను ఆడియన్స్ ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లోకి వస్తేనే బెటర్ నామినేషన్స్లోకి రాకపోతే ఇబ్బంది ఎందుకంటే మీరు ఒక్కసారి నామినేషన్స్లోకి వస్తే ఏమవుతుందంటే బయట జనాలు అనేది మీ ఆట నచ్చితే మీ ప్రవర్తన నచ్చితే మీకు ఓట్లు వేయడం స్టార్ట్ చేస్తారు సో దట్ మీన్స్ వాట్ మీకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది మీకంటూ ఒక ఓట్ బ్యాంక్ అనేది సపరేట్గా క్రియేట్ అవుతుంది ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే ఇటు శివాజీ కానీ ఇటు సందీప్ కానీ ఐదు వారాలు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు అంటే ఈ ఐదు వారాలు సందీప్కి ఓటింగ్ అనేది ఉండదు సో ఓట్ చేసే అవకాశం ఉండదు సో ఐదు వారాలు జనాలలో ఉండకపోవడం వల్ల తను ఎంత బాగా గేమ్ ఆడినప్పటికీ కూడా నామినేషన్స్ లో లేని కారణంగా తనకు ఓట్ బ్యాంకింగ్ అనేది బయట క్రియేట్ అవ్వదు సో ఐదు వారాల తర్వాత తనకు అది ఇబ్బంది కావచ్చు ఎందుకంటే ఐదు వారాలు సేఫ్ సేవ్ లో ఉన్నాడు కాబట్టి ఎవరు తనకు ఓటు వేయరు అంటే తను ఎలాగో సేఫ్ కదా అన్నట్టుగా దాన్ని ఓటు వేయరు సడన్గా తను రేపు తను నామినేషన్స్లోకి వస్తే జనాలు అంతగా దాన్ని పట్టుకుంటారని మనం అయితే అనుకోవడం కొంచెం కష్టం బికాజ్ అతను ఎప్పుడు సేఫ్గానే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా సేఫ్గా ఉన్నాడేమో అని ఓటు కొంచెం మర్చిపోయే అవకాశం ఉంటుంది సో డెఫినెట్గా నామినేషన్స్లోకి వస్తేనే అది కంటెస్టెంట్స్కి అనేది చాలా ప్లస్ అవుతుంది అలాగే నెక్స్ట్ టేస్టి తేజ అలాగే పల్వీ ప్రశాంత్ వీరిద్దరి మధ్య కూడా కొంచెం ఆర్గ్యూ జరిగింది ఇప్పుడు ఈ ఈ మధ్య కాలంలో పల్లవి ప్రశాంత్ కొంచెం యాక్టివ్ అయినట్టు మనకు కనిపిస్తుంది సో ఎలా ఉండబోతుంది సో ప్రశాంత్ విషయం మనం మాట్లాడుకున్నట్లయితే తేజ అనేది ఫస్ట్ ప్రశాంత్ తేజ నామినేట్ చేశాడు ఇక్కడ సో ఫస్ట్ ప్రశాంత్ తేజ నామినేట్ చేసిన పాయింట్ చాలా ఇన్వాలిడ్ పాయింట్ అది బికాస్ అది ఎప్పుడో సెకండ్ వీక్ స్టార్టింగ్ లో జరిగినటువంటి అది కూడా ప్రశాంత్ కి తేజకు మధ్య జరిగినటువంటి సంఘటన కాదు అది లాస్ట్ టైము రతిక ఒక బెడ్ విషయంలో వెళ్ళి తను బెడ్ మీద పడుకోవడం వల్ల ఇద్దరు కింద పడుకున్నారు దాన్ని తేజ ఒక హ్యుమానిటీ మేనర్లో లో దృష్టికోణంలో చూసి నువ్వు ఒక్కదాని పైన పడుకోవడం వల్ల వాళ్ళు ఇద్దరు కింద పడుకున్నారు సో నీకు అసలు ఎలా ఉండబుద్దు అవుతుంది దాని మీద అని తన చాలా పాజిటివ్గా చాలా సెన్సిటివ్గా దాన్ని చెప్పడం జరిగింది ఆ రోజు ఆ రోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ బయటికి చెప్పకపోయినా వాళ్ళు కూడా అదే ఎక్స్ప్రెస్ చేశారు సో అక్కడ జరిగింది రతికాకి తేజాకు మధ్య జరిగినటువంటి సంభాషణ అది బట్ దాన్ని సాకుగా చూపిస్తూ ప్రశాంత్ అనే పర్సను తేజాని ఆ పాయింట్ తీసి ఇతన్ని నామినేట్ చేయడం కరెక్ట్ కాదని మనం అంటున్నాము అట్ ద సేమ్ టైం హౌస్ మేట్స్ అందరూ కూడా దాన్ని అపోజ్ చేశారు అదే టైంలో దానికి దీనికి సంబంధం లేదు బట్ తను ఆ పాయింట్ తీసి నామినేట్ చేశాడనే విషయంలో అందరు చెప్పారు దట్ అది ఖచ్చితంగా రాంగ్ నామినేషన్ బట్ అతను ఏదో ఒక పాయింట్ మీద తేజాను నామినేట్ చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నాడు కాబట్టి మనవాడు నామినేట్ చేయడం జరిగింది అట్ ద సేమ్ టైం వైస్ వర్స ఇటు తేజ నామినేట్ చేసే టైంకి వచ్చేసరికి ఇక్కడ ప్రశాంత్ నామినేట్ చేసినప్పుడు తేజ చాలా ఈజీగా తీసుకున్నాడు సరే నామినేట్ చేసుకో చెప్పాడు అయిపోయింది ఇట్ వాస్ వెరీ కూల్ కానీ ఎప్పుడైతే తేజ ప్రశాంత్ నామినేట్ చేయడం జరిగిందో అప్పుడు అగైన్ ప్రశాంత్ లో ఒక యాటిట్యూడ్ అనేది బయటికి రావడం జరిగింది సి ఇది మనం లాస్ట్ వీక్ కూడా చూసాం ఇట్లా పుష్పలాగ ట్రై చేయడము తొడలు కొట్టడం జబ్బలు చరుచుకోవడం విచ్ ఈస్ నాట్ లుకింగ్ గుడ్ ఎందుకంటే తను ఒక రైతు బిడ్డలాగా లోపలికి వెళ్ళిండు అట్ ద సేమ్ టైం తను ఒక రైతు బిడ్డననే ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు అది సింపత్ అనుకోండి ఇంకేమన్నా అనుకోండి అది అతని గేమ్ దట్ ఈస్ ఫైన్ కానీ మన నామినేషన్స్లోకి వచ్చినప్పుడు మనం ఎంత హుందాగా ప్రవర్తిస్తామనేది ఆడియన్స్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తుంటారు ఎప్పుడైతే మన యాటిట్యూడ్లో చేంజ్ వచ్చిందో ఎప్పుడైతే మన మాట తీరులో చేంజ్ వచ్చిందో అప్పుడు డెఫినెట్గా అది ఆడియన్స్ దాన్ని తీసుకోలేరు ఎందుకంటే మనము మనకు ప్లస్గా మాట్లాడినప్పుడు చాలా నీట్గా తీసుకున్నప్పుడు మనం నెగిటివ్ చెప్పినప్పుడు కూడా అంతే నీట్గా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అప్పుడు జనాల్లో మనం పెరుగుతాం తప్పితే మనం బాగా మాట్లాడినప్పుడు సంతోషించి మనలో ఏదన్నా పాయింట్ బయటికి తీసి చెప్పినప్పుడు అది మనం తీసుకోలేకపోతే అది జనాల్లో ఎక్కడో మనకు ఓట్ బ్యాంక్ తగ్గే అవకాశాలు ఉంటాయి అట్ ద సేమ్ టైం తను చేసింది కూడా లాస్ట్ వీక్ అంటే చాలా ఎక్కువ చేశాడు నేను చెప్పాలంటే చాలా సైక్యాట్రిస్ట్గాను చాలా విధంగా మనంని అది చేసి ఆ తొడలు కొట్టడం ఎట్ ద సేమ్ టైం తనను పిలిపించుకొని తొ తొడలు కొట్టించుకోవడం విచ్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ సో దానివల్ల తనకు ప్రశాంత్కు కొంచెం ఇంపాక్ట్ అయ్యేది బట్ ఎండ్ ఆఫ్ ద డే తన అదృష్టం బాగుండి తను నామినేషన్స్లో లేడు కాబట్టి పర్వాలేదు ఇక రథిక విషయం రతికి విషయానికి వస్తే గౌతమ్ ఎవరైతే ఉన్నారో టీమ్ లీడర్ గా ఫెయిల్ అయ్యాడు అని చెప్పి గ్రూప్ లో ఉండకపోవడం వేరే గ్రూప్ కి సపోర్ట్ చేసినట్టుగా అని అనిపించింది వాళ్ళ మధ్య కూడా ఆర్గ్యూ జరిగింది సో సపోర్ట్ అని కాదండి ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఒక టీం ఆడుతున్నప్పుడు ఒక టీం ఒక గ్రూప్ లాగా ఉన్నారు ఏదైనా సరే ఒక డెసిషన్ తోటి ఆ టీం అంతా ఆడాల్సినటువంటి అవసరం ఉంటుంది అప్పుడే వాళ్ళు గెలవడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మీరు చూసినట్టయితే శివాజీ టీం వాళ్ళు శివాజీ యాజ్ డీస్ చెప్పినట్టుగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి వాళ్ళు అక్కడ దాకా వచ్చారు రెండు టాస్కులు గెలిచారు సో ఇక్కడ రతికా విషయంలో ఏమైంది అంటే ఎట్ ద సేమ్ టైం ఈ గౌతమ్ తేజ వీళ్ళందరూ ఒక టీమ్గా ఉండి వాళ్ళందరూ ఒక ఒక డెసిషన్కి వచ్చినప్పుడు ఈ రతిక అనే పర్సన్ వాళ్ళతో ఏకీభవించలేకపోయింది లేదు నా గేమ్ స్ట్రాటజీ డిఫరెంట్ నేను సిక్స్త్ పొజిషన్లోనే వెళ్తాను అని భీష్మించు కూర్చుని అక్కడ దాదాపు గంటసేపు తను టైం వేస్ట్ చేయడం జరిగింది చాలాసేపు అక్కడ సందీప్డు ఇరిటేట్ కావడం జరిగింది ఆ రోజు అందరూ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ రతిక పర్ఫార్మెన్స్ సో దాని వల్ల ఆ పాయింట్ వల్ల తీసి చెప్పడం జరిగింది గా ఈ పాయింట్ మీదే నామినేషన్స్ కూడా జరుగుతాయని అందరూ అనుకున్నారు అట్ ద సేమ్ టైం నిన్న అందరూ అదే పాయింట్ మీద చెప్పడం జరిగింది బికాజ్ రతిక సెల్ఫిష్గా ఆలోచించింది మేబీ మేబీ అది తన గేమ్ అవ్వచ్చు బట్ అది వీళ్ళు తీసుకోలేకపోయారు బికాజ్ ఆ తన వల్ల గేమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది బికాజ్ ఎందుకు అంటే ఒకవేళ గేమ్ జరిగినట్టుగా వాళ్ళు అనుకున్నట్టుగా జరిగి ఉంటే వన్ బై వన్ వెళ్ళు ఉంటే గేమ్ ఇంకెలా వెళ్ళలేదు బట్ రతిక వెళ్ళకపోవడం వల్ల అక్కడ ఏమైంది బిగ్ బాస్ అనేది గేమ్ను అక్కడతో ఆపేసి బిగ్ బాస్ అనేది గేమ్ చేంజ్ చేయడం జరిగింది సో ఒకవేళ వాళ్ళు వన్ బై వన్ పొజిషన్స్ వెళ్ళుంటే ఖచ్చితంగా మేబీ ఈ అమర్దీప్ వాళ్ళకి మేబీ ఇంకో ఛాన్స్ వచ్చేది దానివల్ల వాళ్ళు కూడా నష్టపోయారు కాబట్టి సో ఆ పాయింట్ మీద తనను గౌతమే కాకుండా ఇంకా వేరే వాళ్ళు కూడా నామినేట్ చేయడం జరిగింది